సిబిఎన్ ఫారం మెంబర్స్కి, మరి అక్కడ అటెండ్ అయ్యే ఆ డిన్నర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ వెరీ సారీ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద డిన్నర్ బికాస్ నేను ఇక్కడ అమరావతిలో ఉన్నానండి, కానీ నా మనసంతా అక్కడే ఉంది. నాకు ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. ఈసారికి నన్ను క్షమించండి. మీరందరూ వివిధ కంట్రీస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం కోసం మీ ఫ్యామిలీ కానీ మీ ఉద్యోగాలు కానీ అవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఇక్కడికి వచ్చి గ్రామాలు తిరిగి మీరు ప్రజలకి ఏమి మంచి చెడు ఒక ప్రభుత్వం గురించి చెప్పి ఓటు ఎవరికి వేయాలని మీరు చేసింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే మీరందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అంత నమ్మకం. అదే కాకుండా మన అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు ఎట్లా ఆయన స్వాతంత్రం కోసం పోరాడారు. ఆయన ఒక్కని వల్ల అయ్యేది కాదు, అది యావత్ భారతదేశం ఆయనతో పాటు కదిలి ముందుకెళ్ళి మన భారతీయులం మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. అట్లానే ఇప్పుడు ఈ ఎన్నికలు అట్లానే అయ్యింది. ప్రజల్ని చాలా ఎదుర్కొన్నారు, వాళ్ళు మాట్లాడటానికి లేదు, స్వేచ్ఛ లేదు, బయటికి వెళ్ళటానికి స్వేచ్ఛ లేదు, నోరు విప్పటానికి స్వేచ్ఛ లేదు, రాయటానికి స్వేచ్ఛ లేదు. మనందరికీ అంబేద్కర్ గారు వి హ్యావ్ ద రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు ఈవెన్ పుట్ అవుట్ అవర్ థాట్స్, అవన్నీ లేకుండా పోయిన ప్రభుత్వం అన్ని అణిచి వేసి ప్రజలు చాలా ఎదుర్కొన్నారు. నేను అనుకునేదాన్ని మన రాష్ట్రం ఇట్లా అయిపోతుంది ఏంటి, ప్రజలకి తెలియట్లేదా, ఏమవుతుంది మన రాష్ట్రానికి ప్రజలకి అని నేను చాలా బాధపడేదాన్ని. అట్లాంటిది మీరందరూ ముందుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంతో పోరాడారు, కానీ ఆయన ఒక్కరి వల్ల అయ్యేది కాదు. సిబిఎన్ ఫోరం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రతి ఒక్కడు ఖచ్చితో మీలాగానే ఆలోచించి వాళ్ళు ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందుకి నడిపించి వాళ్ళ స్వాతంత్రం వాళ్ళ ఓటుతో తీసుకొచ్చారు. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి మీకు తెలుసు. ఆయన ప్రజల కోసమే ఆయన జీవితం అంకితం, ఆయన కుటుంబం కోసం ఆలోచించారు. నాకు సంతోషంగా ఎందుకుందంటే ఇప్పుడు ఇది మా కుటుంబం గురించి కాదు, మన రాష్ట్రం ఆయన కింద చాలా అభివృద్ధి చెంది రేపు అందరూ సుఖ సంతోషాలతో మనం ఉండొచ్చని, మన రాష్ట్రం యావత్ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఆయన నాయకత్వం కింద వెళ్తుందని, అది మా కుటుంబానికి కానీ నాకు కానీ సంతోషం, మీకు కూడా సంతోషం. మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం అంతా ఎట్లా వాళ్ళు ఒక పండగలాగా చేసుకుంటున్నారు. అందుకే నేను నా నిజం గెలవాలనేటప్పుడు ముందల ప్రజలు కార్యకర్తలు వాళ్ళు ఇంపార్టెంట్. అందుకే నేను అనేదాన్ని ప్రజల ప్రభుత్వం, తెలుగుదేశం అనేది కాదు, ప్రజల ప్రభుత్వం రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజలు సంతోషంగా ఉంటే రాష్ట్రం కూడా సంతోషంగా అభివృద్ధి చెంది ముందుకెళ్తుంది. అందుకే మీ అందరికీ మళ్ళీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఈ కురుక్షేత్రంలో పాల్గొన్నారో విజయం పొందారో వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్.